హాయ్ అండి, ఈరోజు నేను కుండలో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో వితౌట్ ఆయిల్ అండ్ గ్రీన్ చిల్లీస్తో చెప్తున్నాను. చూడండి, అస్సలు ఆయిల్ అవసరం లేకపోయినా పర్లేదు, బట్ నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. వేయకపోయినా పర్లేదు, ఆనియన్స్ వేగడం కోసం వేసుకున్నాను. వేయకుండా కూడా ట్రై చేశాను అంతకుముందు పొయ్యి మీద. ఇది స్టవ్ మీద ఎలా వస్తుందో ఏమో అని చెప్పి ఇలా ఆయిల్ వేసాను. ఆనియన్స్ వేసుకున్నాక ఇలా కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేస్తే తొందరగా వేగుద్ది కదా ఆనియన్ అనేది. దీనికి పేస్ట్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదేంటంటే గ్రీన్ చిల్లీ అన్నమాట, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్ ఇవి మొత్తం కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో చికెన్ వేసేయాలి. అది కొంచెం వేగాక చికెన్ని ముందుగా శుభ్రం చేసి పెట్టుకోండి. నీట్గా శుభ్రం చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న చికెన్ని వేసేసాను. ఇందులో కొంచెం పసుపు అండ్ నాకైతే గ్రీన్ చిల్లీ సరిపోదు అనిపిస్తుంది కాబట్టి కొంచెం మిరప్పొడి కూడా వేసుకుంటున్నాను. మొత్తం మీరు గ్రీన్ చిల్లీతో చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. నేను ఇది ఆల్రెడీ ట్రై చేశాను. మీరు కూరకు తగ్గట్టు పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్ అనేది తీసుకొని కచ్చా పచ్చాగా రోట్లో దంచి వేసుకోండి, లేదంటే మిక్సీకి వేసేసుకోండి. తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేయాలి. స్టవ్ మీద అంటే కొంచెం లేట్ ప్రాసెస్, కుండలో లేదంటే పొయ్యి మీద అంటే తొందరగా అయిపోతుంది. అండ్ ఆయిల్ కూడా అవసరం లేదు. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఆయిల్ అసలు అవసరం లేదు. నాకు ఇక్కడ ఎలా వస్తుందని డౌట్తో కొంచెం వేసాను. వాటర్ దీంట్లో కొంచెం నేను పోసా, కానీ వాటర్ కూడా అవసరం లేదు. అసలు నేను ఆల్రెడీ చేసా కాబట్టి చెప్తున్నాను, బట్ స్టవ్ మీద అన్ని వెరైటీగా చేసేసాను. కానీ వాటర్ కూడా కొంచెం కూడా అవసరం లేదు. వాటర్ అనేది చాలా బాగా వస్తుంది కర్రీ అనేది. ఇది కొంచెం గ్రేవీ గ్రేవీగా వస్తుంది. వాటర్ వేయకపోతే ముక్కకి గుజ్జు అనేది అంటుకొని ఉంటుంది అన్నమాట. ఆ టైప్ బాగుంటుంది, ఈ టైప్ కూడా బాగుంటుంది. మీకు కొంచెం కర్రీగా పులుసుగా కావాలనుకుంటే వాటర్ వేసుకోండి, లేదంటే వాటర్ వచ్చేస్తుంది. తర్వాత మనం ఇలాగా ధనియాల పొడి, మసాలా పొడి ఇలా ఇంట్లో చేసి పెట్టుకున్న ఈ పొడులని యూజ్ చేశాను. నేను ఇలాంటివి ఇంట్లోనే చేసుకుంటాను, బయటవి వేయను, టేస్ట్ మారిపోద్ది. సో ఈ పొడులు కూడా ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చేస్తున్నాను, ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చూసుకోండి. ఇలా ఒకసారి కలయపెట్టేసి మూత పెట్టేసి ఇంకాసేపు ఉడికించేద్దాము. ఇది చికెన్ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. సో చూద్దాము ఎంతవరకు వచ్చిందో. ఇంకొంచెం ముక్కైతే ఉడికింది, కానీ కొంచెం పులుసు దగ్గర పడితే బాగుంటుంది అనిపిస్తుంది. కాసేపు ఉడకబెడతాము. టేస్టీ అయిన కుండ చికెన్ రెడీ అయిపోయింది. యాక్చువల్లీ ఈ కూర అనేది గ్రీన్ కలర్లో వస్తుంది. నేను మిరప్పొడి వేసిన దానివల్ల ఇలా వచ్చింది కూర అనేది. మీరు మొత్తం గ్రీన్గా వేసుకొని కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ గ్రీన్గా వేసుకొని చేసుకోండి. లుకింగ్ బాగుంటుంది అండ్ తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.